అంటున్నారు, అట్లా చేయద్దు. ఈరోజు మన ప్రియతమ నేత మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మరి అరుణ్ జైట్లీ గారు, మరి కేంద్ర మాజీ మంత్రివర్యులు, ఆర్థిక మంత్రివర్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, మరి 2 సార్లు ఎన్నికై మరి ఉత్తమ పార్లమెంటరియన్గా ఎన్నో పేర్లు తెచ్చుకొని మరి ఈరోజు వారు చనిపోవడం జరిగింది. కనుక వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి వారు చేసిన సేవ భారతీయ జనతా పార్టీకి ఎంతో, మరి ఏదైతే దీన్దయాల్జీ మరి అటల్ బిహారీ వాజ్పేయి ఏదైతే సూచన మేరకు వారు పార్టీ కొరకు చేసిన సేవ, మరి మొన్న మోడీ గారి ప్రభుత్వంలో మరి ఆర్థిక మంత్రిగా ఉండి మరి దేశానికి ఆర్థికం అంటే ఏ విధంగా ఉండాలని చూపించిన గొప్ప నాయకుడు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఇచ్చింది. అరుణ్ జైట్లీ గారు విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవ చేసినారు. మరి వాజ్పేయి ప్రభుత్వం లోపల ఆయన మంత్రివర్గం లోపల విస్తరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాల పాలనలో 5 సార్లు బడ్జెట్ను సవరించి కేటాయించి మరి భారతదేశానికి ఒక దిశానిర్దేశాన్ని చేసి ఒక మంచి బడ్జెట్ మినిస్టర్గా పేరు గాంచినారు. అలాంటి ఒక మహానీయుడు, ఒక గొప్ప నేత మరి కోల్పోవడము భారతీయ జనతా పార్టీకి కాదు యావత్ భారతదేశానికి ఒక తీరని లోటు అని చెప్పేసి చెప్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అరుణ్ జైట్లీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మనకు తెలుసు వారు ఎంతో మన దేశానికి ఎంతో సంస్కరణ చేసిన ఆర్థికవేత్త అని, ఇంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి ఈ స్కీములు కానీ కొన్ని మన పథకాలు కానీ పెట్టడం జరిగింది. ఆయనే శ్రేయస్కరమే, అవి నిజంగా ఆయనే పోవడం చాలా బాధాకరం. ఆయనే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి మొన్న సుష్మా స్వరాజ్ గారు, మరి ఈరోజు అరుణ్ జైట్లీ గారు, మరి వారు చనిపోవడము మా బీజేపీలో తీరని లోటు. వారు ఎన్నో పదవులు ఆశించి మరి పేద ప్రజలకు ఎన్నో పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలతో ఇన్నేళ్ళు పరిపాలించిన మంచి పరిపాలనలో వారిద్దరు లేకపోవడం చాలా బాధాకరం. మరి మోడీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎన్నో పనులు చేసి మరి వారికి ఈరోజు మరణించిన దానికి మేము బీజేపీ తరపు నుండి నివాళులర్పిస్తాం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల ఆధ్వర్యంలో అరుణ్ జైట్లీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఏదైతే చనిపోవడం ఉందో చాలా బాధాకరం. యావత్ దేశం మొత్తం కూడా దిగ్బంధిలో పడ్డా ఇవాళ మునిగిపోయిన సందర్భం. ఎందుకంటే ఏబీపీ నుంచి వెళ్ళి, ఒక విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళి నాయకునిగా ఎదిగి దేశ రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఇవాళ మాకు లేకపోవడం భారతీయ జనతా పార్టీకే కాదు యావత్ దేశానికి కూడా నష్టం జరిగింది. మేము ఈ నష్టాన్ని పూరించుకోవడం సాధ్యం కాదేమనిపిస్తుంది. ఆయన కుటుంబానికి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ భగవంతాన్ని కోరుకుంటున్నాను.